అంగ వైకల్యంతో చక్రాల కుర్చీకే పరిమితమైన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సాయిబాబా పౌరుల హక్కుల నాయకుడు కవి వరవర రావును తక్షణమే జైలు నుండి విడుదల చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్గనూరు స్థానిక సొమ్మప్ప సర్కిల్ నందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 2014 మే 9న సాయిబాబు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం నాటినాటికి క్షీణిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన్ను మెడికల్ బెయిల్పై విడుదల చేయాలని వారు కోరారు. పర్యావరణాన్ని అట్టడుగు వర్గాల పునర్వాసాన్ని ఘనంగా పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులు సాగిస్తున్న సహజ వనరుల దోపిడీకి వ్యతిరేకంగా సాయిబాబు పోరాటం చేశారని దానికి ప్రతీకారంగానే ఆయన్ను అరెస్ట్ చేశారని వారు తెలిపారు. వెంటనే ఆయన్ను విడుదల చేయాలని కోరారు. దోపిడీ చేసినటువంటి దోపిడీదారుల పైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబు గారు ఆయన ప్రశ్నిస్తే ఆయన యొక్క ప్రశ్నను ఆసరగా తీసుకుని 2014 నుంచి కూడా ఆయన తిహార్ జైల్లో పెట్టడం జరిగింది. దాదాపు 6 ఏళ్ళు కావస్తున్న నేటికి నడిచి నిలవలేనటువంటి పరిస్థితిలో వికలాంగుడిగా 90% సాయిబాబును బేషరతుగా విడుదల చేయాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాకున్నట్టు ఇవాళ ఈ దేశాన్ని దోపిడీ చేసి వేలాది కోట్ల రూపాయలను దండుకుని ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి దగల్బాజీ నాయకులను ఇవాళ వాళ్ళ డబ్బులను మాఫీ చేశారు, వాళ్ళ పైన కేసులు రద్దు చేస్తున్నారే కానీ సహజ సిద్ధమైనటువంటి వరలను కాపాడే విషయంలో సాయిబాబును ఎందుకు వీడు విడుదల చేయలేకపోతున్నారని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమాలు చేపడడం జరిగింది. ఇందులో భాగంగానే వరవర్రావు గారు ప్రొఫెసర్ గారిని వారితో పాటు సాయిబాబు గారిని మరి అరెస్ట్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జైల్లో పెట్టుకోవడం జరిగింది. మరి ఇంతవరకు కూడా వాళ్ళు ఏమో పెద్ద గుండెలు కాదు, మరి రౌడీలు కాదు, ఏం కాదు, అలాంటి వారిని అవినీతిని ప్రశ్నిస్తే. నా పేరు టి పంపనగౌడ్, సిపిఐ పార్టీ మేజర్ కార్యదర్శి. ఈరోజు మన భారతదేశంలో మరి ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దాదాపు 6 సంవత్సరాలుగా బీహార్ జైల్లో మంచినటువంటి అగ్ని రచితలు వరవరరావుని అదేవిధంగా సాయిబాబాను విడుదలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వరవరరావు గారు సాయిబాబు ఉన్నారా లేదా అని బతుకున్నారా అని కూడా సందేహం వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు వారి కుటుంబ సభ్యులకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత.